నమస్కారం. రాజభూషణ్ అనే ఒక సబ్జెక్ట్ లో చర్చిస్తాం. తొమ్మిదో తరగతి శాస్త్రం పిల్లలు ఇప్పుడు దినచరిత్ర గురించి మాట్లాడదాం. 16వ శతాబ్దంలో గెలీలియో గెలీలీ అన్న గొప్ప వ్యక్తి జీవించారు. అతను వంపు తిరిగిన ఉపరితలం పైన చాలా ప్రయోగాలు చేశారు. తను చూసింది ఏంటంటే ఒక బంతి కిందకి వస్తూ ఉన్నా కానీ దాన్ని ఎవరు ఆపలేరు, అంటే దాని అంతా అదే ఆగిపోతుంది. ఎంత పైన చేసినా కానీ తను చాలా చాలా వెరైటీ ఆఫ్ పంతులతో పాటు ఎక్స్పెరిమెంట్ చేశారు. తన క్లాస్లో తెలిసింది ఏంటంటే గెలీలి ఆఖరికి ఏమన్నారంటే కదిలే వస్తువుకి ఎటువంటి బాహ్య తలాలు లేకపోతే దాని కదలికం ఏకత్రిక వేగం అవుతుంది. అలానే అరిస్టోటిల్ అని ఇంకో మత అతను ఏమన్నారంటే ఇలానే కదిలే వస్తువుకి ఎటువంటి బాహ్య దళాలు అంటే బాహ్య బలం అంటే బయట నుండి బలం ఏది ఇవ్వట్లేదంటే ఆ వస్తువు విశ్రాంతిగా ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చారు ఐసాక్ న్యూటన్. ఆయన ఏమన్నారంటే ఆయన గమన నియమాలు 3 ఇచ్చారు. దాని నుంచి మొదటి గమన నియమం ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు విశ్రాంతిలో అయినా ఏకత్రిక కదలిక స్థితిలో ఉంటుంది. ఎప్పటి వరకు ఏ బాహ్య దళాలు అంటే బయట నుండి ఏ బలమైన దాన్ని తన స్థితిని మార్చవు. దీని అర్థం ఏంటంటే ఒక వస్తువు తీసుకోండి, దాన్ని మీరు తొయ్యకపోతే అది కదలదు కదా. అలానే మనం ఏ వస్తువునైనా దాన్ని మీద ఎటువంటి బలం పెట్టకపోయినా లేదా దాని మీద ఎటువంటి దాన్ని ఆపకపోయినా లేకపోతే దాన్ని తోసినా తొయ్యకపోతే దాని కదలికం ఏకత్రికంగా అయినా ఉండొచ్చు లేదంటే అది విశ్రాంతి స్థితిలో కూడా ఉండొచ్చు. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఈ బండి ఏదైతే ఉందో సీదాగా పోతుంది కానీ మధ్యలో వాళ్ళు బ్రేక్ వేయడం వల్ల ఆగిపోయింది. ఎందుకు ఆగింది? బయట నుంచి ఒక బలం అంటే అదే బ్రేకులు ఇంకా వాటి మధ్యలో ఉన్న ఘర్షణం ఆ బండిని ఆపింది. లేకపోతే అది ఏకత్రిక కదలికతోనే వెళ్తూ ఉండేది. అసలు బండి కదిలిదే ఘర్షణం గురించి ముందు మనం చూసాం కదా, గెలీలియో గెలీలీ తను ఈ ఘర్షణని గుర్తించలేదు. అదొక పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు మనం జాతత్వం గురించి మాట్లాడదాం. జాతత్వం అంటే ఏంటి? మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పక్కన చిత్రంలో ఏమని కనిపిస్తుంది, ఒక మనిషి గుడ్డలు లాగుతున్నారు బల్ల మించి, కానీ బల్ల మీద ఉండే వస్తువులు బల్ల మీదే ఉంటాయి. ఎందుకు? దీనికి కారణం జాతత్వం. జాతత్వం అంటే కదలకుండా ఉండే ధోరణి. ఇప్పుడు మీరు చాలాసార్లు ప్రయోగించి ఉండేవారు, లేకపోతే ఒకసారి చేయొచ్చు మీరు ఇంట్లో కూర్చొని. ఏంటంటే ఒక గ్లాస్ తీసుకోండి, దాని మీద పేపర్ పెట్టండి, ఆ పేపర్ మీద ఒక బిల్ల పెట్టండి. ఆ పేపర్ని మీరు సడన్గా లాగారనుకోండి, అంటే ఒక్కసారిగా లాగారనుకోండి, బిల్ల గ్లాస్లో పడిపోతుంది, బిల్ల పేపర్తో పాటు రాదు. ఇక్కడ కనిపించే చిత్రంలానే. ఎందుకు అట్లా? ఎందుకంటే ఈ జతత్వం ఏదైతే ఉంటుందో అది కదలకుండా ఒక ఒక వస్తువుని కదలకుండా ఉండే ధోరణి. అది అంటే మీరు అది భారంతో కూడింది. ఒక వస్తువు కదలకుండా ఉండేదాన్ని జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఇది కదలట్లేదు చూస్తారంటే మీరు అస్సలు అవి కాస్త ఇటు అటు అవుతున్నాయి కానీ అక్కడ ఉంటాయి. ఎందుకంటే ఒక వస్తువు స్థితి కదలకుండా ఉంటే కదలకుండా ఉండే ఉంటుంది, అంటే అది మారదు తొందరగా. దీని తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే దీని తర్వాత మనం వచ్చాం 2వ గమన నియమానికి. అసలు ఏంటి 2వ గమన నియమం? ఇప్పుడు మీరు చూడండి చిత్రాల్లో ఏం కనిపిస్తున్నాయి మీకు, ఒక బుల్లెట్ అద్దాన్ని వెరక్కుంటూ వెళ్తాం, అలానే ఇంకో ట్రక్ కూడా అద్దాన్ని వెరక్కుంటూ వెళ్తాం.
బుల్లెట్ చాలా బుల్లెట్ది ద్రవ్యరాశి చాలా తక్కువ ఉంటుంది. ట్రక్ది ద్రవ్యరాశి చాలా ఎక్కువ ఉంటుంది, కానీ బుల్లెట్ది వేగం చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ట్రక్ వేగం చాలా తక్కువ ఉంటుంది. కానీ రెండు ఈ అబ్దాన్ని విరగొట్టుకుపోతాయి. ఎందుకట్లా? ఇక్కడ మనం ఒక కొత్త పదాన్ని పట్టుకొద్దాం, ద్రవ్యవేగం. ఈ ద్రవ్యవేగం అంటే ద్రవ్యరాశిని వేగంతో కలిపితే ద్రవ్యవేగం వస్తుంది. ద్రవ్యవేగం అనేది ఒక వస్తువు కదలిక గురించి ఒక చాలా మంచి సూచన ఇస్తుంది. ఇప్పుడు మీకు చూస్తున్నట్టు పి ఈక్వల్ టు ఎంబి అని రాస్తుంది. ఈ పి ఈక్వల్ టు ఎంబి అనేదే మన కదలిక అన్నమాట. దీని తర్వాత ఇంకా ముందుకెళ్తే ఒక వస్తువు పై ప్రయోగించిన బలం దానికి త్వరణాన్ని ఇస్తుంది. ఇది మనం చూస్తాం. ఇప్పుడు వచ్చేసరికి వస్తువుపై పనిచేసిన శూన్య కాని ఫలిత బలం ఆ వస్తువు సమాధ స్థితిని భంగపరుస్తుంది. ఇప్పుడు వస్తువు కదులుతూ ఉన్నా లేకపోతే వస్తువు విశ్రాంతిలో ఉన్నా కానీ మీరు శూన్య కాని ఫలిత బలం అంటే బలం దాని మీద ప్రయోగిస్తే ఆ వస్తువు కదులుతుంది, లేకపోతే వస్తువు విశ్రాంతి స్థితికి రాగలదు, లేకపోతే వస్తువు వేగం మారగలదు. అంటే ఏంటి? బలం పెట్టడం వల్ల ద్రవ్య వేగం మారుతుంది. చూస్తున్నట్టంటే ఒక మనిషి తిని తోసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఏంటి? తను బలం పెడుతున్నా, బలం పెట్టడం వల్ల దాని ద్రవ్య వేగం మారుతుంది. ముందు విశ్రాంతి ఉంది, దాని తర్వాత తొందరగా ఇంకా దాని వేగం పెరుగుతూ పోతుంది. బలం ఇంకా ద్రవ్యవేగం, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బలం అంటే ఏంటి? ద్రవ్యరాశి ఇంకా త్వరణాన్ని కలిపితే బలం వస్తుంది మనకి. ద్రవ్యరాశి తక్కువ ఉండి బలం ఎక్కువగా ఉంటే త్వరణం ఎక్కువ ఉంటుంది. అలానే ద్రవ్యరాశి తక్కువ ఉండి బలం తక్కువ ఉంటే త్వరణం తక్కువే ఉంటుంది. ద్రవ్యవేగంలో మార్పు రెట్టు ఆ వస్తువుపై పనిచేసే ఫలిత బలంలో అనుకూలంగా ఉంటుంది. మనం ఇందాక చూసినట్టు ఆ బాక్స్ని కదిపేటప్పుడు దాని వేగం పెరుగుతుంది, అంతే దాని ద్రవ్య వేగం పెరుగుతుంది. ఎందుకంటే మనం బలం ఉపయోగిస్తే, మీరు చూడండి, మీరు ఒక చిన్న రాయి తీసుకోండి, ఒక పెద్ద పండరాయి తీసుకోండి, చిన్న రాయికి కొంచెం బలం పెడితే చాలు ముందుకెళ్తుంది, కానీ పెద్ద పండరాయికి చాలా ఎక్కువ బలం పెట్టాలి అదే వేగంతో వెళ్ళాలంటే. అంటే ఇక్కడ ద్రవ్యరాశి కూడా మనకి తెలుస్తుంది, ద్రవ్యరాశి కూడా ఇక్కడ పనిచేస్తుందని మనకు అర్థమవుతుంది. దీనికి అనుకూలత మనం చూసుకుంటూ ఉంటామో గణిత శాస్త్రాన్ని వాడి మనకు వచ్చింది ఏంటంటే ఇది డెల్టా పి ఈక్వల్ టు డెల్టా ఆఫ్ ఎం ఇంటూ వి. ఇక్కడ ద్రవ్యరాశి మారట్లేదు. మీరు ఒక బండరాయి ఇంకా చిన్న రాయి చూసారు కదా, అక్కడ కలుపుతూ ఉంటే దాని ద్రవ్యరాశి మారట్లేదు, దాని వేగమే మారుతుంది. అందుకని ఈ డెల్టా అంటే మార్పు, ఈ ద్రవ్యరాశికి అంటే మాస్ కి సింబల్ బయటకు వచ్చేస్తుంది, ఇది అన్నీ వేగానికి పడుతుంది. ఇట్లా మనం చూసినట్టు ఎఫ్ ఈక్వల్ టు డిపి బై డిటి విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు, ఇట్లా మనం దీన్ని పెట్టి తీసుకుంటుంటే ఎంఏ అని వస్తుంది. ఇదేంటి? వేగం మార్పు రెట్టు త్వరణానికి సమానం అని మనకు తెలుసు. సో మనకి ఫైనల్ గా ఏమొచ్చింది? బలం అంటే ద్రవ్యరాశి ఇంటు త్వరణం. మూడో గమన నియమం అంటే ఆఖరి గమన నియమం. ఇక్కడ ఏం చూస్తున్నారు? ఒక మనిషికి ఎంటున్నారు, కానీ ఎలా నింటున్నారు? ఆయన తన్ని పైకి ఎలా పంపిస్తున్నారు? మీరు కూడా ఇప్పుడే ఒకసారి ప్రయత్నించండి, ఆలోచించండి ఒకసారి. మీరు మిమ్మల్ని కిందకు తోసుకుంటున్నారా, పైకి తోసుకుంటున్నారా? అంటే మీరు బలం కింద పెడుతున్నారా, లేకపోతే పైన పెడుతున్నారా? అంటే మీరు మీ భూమి మీద బలం పెట్టి కిందకి తోస్తున్నారా, భూమిని తొయ్యడానికి ప్రయత్నిస్తున్నారా? అంతే కదా. అంటే ఏంటి? మీరు భూమి మీద బలం ఉపయోగిస్తున్నారు, కానీ మీరు పైకి వెళ్తున్నారు. ఇక్కడ వస్తుంది మూడో గమన నియమం. భూమి కూడా మీ మీద బలాన్ని ప్రయోగిస్తుంది. అంటే మీరు భూమి మీద బలం ఇస్తే భూమి కూడా మీ మీద బలం ప్రయోగిస్తుంది. మూడో నియమం ఏంటంటే ఒక వస్తువు వేరొక వస్తువుపై బలం కలగజేసినప్పుడు
రెండో వస్తువు కూడా మొదటి వస్తువుపై అంతే పరిమాణంలో బలాన్ని ప్రతి రేఖ దిశలో కలిగిస్తుంది. చూస్తున్నారు కదా మీరు, మీరు ఎంత గట్టిగా భూమిని కిందకు తోశారంటే అంత గట్టిగా పైకి ఎగురుతారు. మీరు మీరు నడిచేటప్పుడు కూడా కాస్త కాస్త తోస్తూ ఉంటారు, భూమిని మీరు వెనక్కి తోస్తూ ఉంటారు. అంటే మీరు దాన్ని ఇలా వెనక్కి కాళ్ళతో వెనక్కి నెట్టుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక పంక్తి ఇంత బలంతో ముందుకెళ్తాం F1 2 తో. అంటే ఏంటి, F1 ఒకటి రెండో దాని మీద ఉపయోగిస్తాం బలం, అలానే రెండోది కూడా సమానమైన బలం ప్రతిరేక దిశలో ఒక మొదటి బంతి మీద ఉపయోగిస్తాం. మీరు ఇప్పుడు చూసారంటే ఈ F12 ఇంకా F21 రెండు సమానమైన బలాల్లో కనిపించకపోవచ్చు, కానీ ఇవి రెండు ఒకటే, పుట్టి వీతి ప్రతిరేక దిశ మారుతుంది, ఇంకా కానీ వాటి పరిణామాలు ఒకటే. ఈ సూత్రం చాలా ఇంపార్టెంట్, చాలా చాలా. ఇప్పుడు మనం వచ్చాం ద్రవ్యవేగం, నిత్యత్వ నియమం, ఇంకా ప్రచోదనం. ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అంటే ఏంటి? ఈ నియమం ఎప్పుడు ఉపయోగిస్తామంటే బలం ఏ మొత్తం వస్తువు మీద బయట నుండి వచ్చే బలం అంటే బాహ్య దళాలు అన్నీ శూన్యంగా ఉంటే అప్పుడు ఈ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం పనిచేస్తుంది. చూడండి, రెండు బంతులు వచ్చి కొట్టుకుంటున్నాయి ఒక్కొక్కటి, M1 U1, ఇది దీని ద్రవ్యరాశి, ఇది దీని ద్రవ్యరాశి, ఇది దీని వేగం, ఇది దీని వేగం. మళ్ళీ కొట్టుకున్న తర్వాత తన తన దిశల్లో అంటే ప్రతిరేక దిశల్లో వెళ్ళిపోతున్నాయి. ద్రవ్య M1ది వేగం లాస్ట్కి V1 అవుతుంది, M2ది V2 ఇట్లా అవుతుంది. దీని వెనకాల ఉన్న గణిత శాస్త్రం ఇది. మనం ఏం చూసాం, ఇక్కడ బయట నుండి బాహ్య దళాలు ఏం లేవు, కానీ లోపల బాహ్య దళాలు ఉంటాయి కదా. అంటే ఇది దీన్ని కొడుతుంటే ఇది దీని మీద ఒక బలం ఉపయోగిస్తుంది, ప్రయోగిస్తుంది, అలానే ఇది కూడా దీని మీద ఒక బలం ప్రయోగిస్తుంది. ఇది బయట బలం కాదు, లోపల వీటి రెండు ఈ రెండు పంతుల మధ్యలో ఉండే బలం. ఏ అంటే 1, బి అంటే 2. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, ఈ M1 U1 ఏదైతే ఉందో అది వచ్చి దీన్ని కొట్టుకుంటుంది, M2 U2 దీన్ని కొట్టుకుంటుంది. తో ఈ FAB ఏంటి, ఈ M1 అనే MA అంటే M1 అనేది దీని మీద ఉపయోగించే బాహ్య దళం అంటే బలం. FBA ఏంటి, ఇది దీని మీద ఉపయోగించే బయట బలం. ఇవి రెండు సమాన పరిమాణంలోనే ఉంటాయి, కానీ వీటి ప్రతిరేక దిశ వేరే. మనం ఏం చేసాం ఇందాక, F=dP/dt. dt అంటే ఏంటి, అంటే ద్రవ్యవేగంలో మార్పుని మనం ద్రవ్యవేగంలో మార్పు బై టైంలో మార్పు చూస్తే మనకి మన బలం వచ్చేస్తుంది. ఇక్కడ ముందు దీనికి ఎంత వేగం ఉండింది, U1 వేగం ఉండేది, అందుకని UA, ఇంకా V1 వేగం ఉండదు. సో ఇక్కడ మనం చూసేటట్టే M1 × ముందు దీని ద్రవ్యవేగం ఎంత, M1 × U1, తర్వాత M1 × V1, రెండిట్లో మార్పు చూస్తున్నాం అంటే ఇట్లానే చూడాలి మనం. ఇక్కడ దీన్ని మళ్ళీ FBAది కూడా అలానే చూస్తాం. సో పైన ఉన్నదేంటి, ద్రవ్యవేగంలో మార్పు, ఇక్కడ ద్రవ్యరాశి మారట్లేదు, ఒత్తి వేగమే మారుతుంది, ఇక్కడ కూడా అంతే. అందుకని మనం ఒత్తి వేగంలో మార్పు చూస్తే చాలు, ఇక్కడ రెండింటి మధ్యలో సమయంలో మార్పు ఒకటేలా ఉంది, అందుకని ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అంటే ఇవి రెండు శూన్యమైపోతాయి. తర్వాత వచ్చేస్తే ఈ దీనంతా ఓపెన్ చేస్తే మనకి ఇది వస్తుంది, ఈ దీన్ని ఇటువైపు పంపించి దీన్ని ఇటువైపు పంపిస్తే అంటే M1 V1 MA UAని కుడి వైపు పంపించి MB VBని ఎడం వైపు పట్టుకొస్తే మనకి చివరికి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇది చాలా కావాల్సిన సూత్రం, ఇది పరీక్షలో ఖచ్చితంగా వస్తుంది. ప్రచోదనం గురించి మాట్లాడదాం. ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏంటి గుడ్డు
పైనుంచి నేల మీద పడి విరిగిపోతుంది. ఎందుకు విరుగుతుంది గుడ్డు? ఎందుకంటే నేల మీద పడడం వల్ల దాని మీద ప్రయోగి నేల దాని మీద ప్రయోగించిన బలం దాన్ని విరగొట్టేస్తుంది. అదే మీరు ఒక గుడ్డుని ఒక మంచం మీద విసిరాననుకోండి, పగలదు. సేమ్ అదే సమానమైన బలంతో విసిరితే అది పగలదు. ఎందుకు పగలదు ఇక్కడ? ఎందుకంటే ప్రచోదనం అనేది ఇక్కడ వస్తుంది. ప్రచోదనం అంటే ద్రవ్య వేగంలో మార్పు. అంటే ముగిసిన సమయంలో, ముగిసిన కొంత సమయంలో, పెద్ద సమయంలో, చాలా తక్కువ సమయంలో బలాన్ని పూర్తి ప్రభావాన్ని ప్రచోదనం అంటారు. అంటే కొంచెంసేపట్లో హఠాత్తుగా దాని ద్రవ్య వేగం మారిపోతే దాన్ని ప్రచోదనం అంటారు. ఈ సూత్రం ద్వారా మనకి ఇది వచ్చింది. ఇక్కడ డిపి అంటే ఏంటి? చిన్న మార్పు. కానీ ఇక్కడ మార్పు అంత మరీ చిన్నదేం కాదు, పెద్దదే. ఈ బలం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ చాలా ఎక్కువ బలం ఈ తక్కువ సమయంతో కూలిస్తే ద్రవ్య వేగంలో మార్పు సమానంగా ఉంటుంది. అంటే ఒక గుడ్డుని విరగొట్టేనంత సమానంగా ఉంటుంది. ఇదే మన ఆఖరి. ఇది ఇప్పుడు సారాంశం కొద్దాం. చూస్తే ఇవాళ అలా నేర్చుకున్నాం. మొదటిది అన్ని మూడు గమన నియమాలు నేర్చుకున్నాం. దాని తర్వాత జతత్వం అంటే ఏంటో నేర్చుకున్నాం. దాని తర్వాత బలం ఇంకా త్వరణం మధ్యలో ఉన్న గణిత సూత్రం నేర్చుకున్నాం. ఇంకా వాటివి ఉపయోగాలు ఎక్కడ చేసుకోవచ్చు అనేసి మీ పుస్తకంలో ఉంటుంది. బలం ఇంకా ద్రవ్య వేగం మధ్యలో ఉన్న అనుకూలత గురించి నేర్చుకున్నాం. ద్రవ్య వేగం నిత్యత్వ నియమం. ఎప్పుడైతే బయట నుండి ఏ బలం అదంటే బాహ్య దళాలు ఏవి వస్తువు మీద ప్రయోగించి ఉండవు. ఇంకా ప్రచోదనం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు థ్యాంక్ యూ.